Μαγουβά, μαγουβά, λόκανη κι τελουσάνη βιλουβά. Μαγουβά, μαγουβάνη, σαχανάνη κι σαριχατουλου καλαβά. నమస్తే అండి, నేను డాక్టర్ రాజీవి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. డాక్టర్ మన్మోహన్ రాజు అఫీషియల్ సైకియాట్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఉమెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో కేవలం ఆడవారికి మాత్రమే సంబంధించిన మానసిక వ్యాధులు. సో వాళ్ళ రీప్రొడక్టివ్ ఏజ్లో ఆడవారు వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెనోపాజ్ దశ దాకా వెళ్ళినంత వరకు ఎటువంటి మానసిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు? మెన్స్ట్రువల్ సైకిల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చే ఇబ్బందుల్ని ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని అంటారు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో వచ్చే వాటిని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని అంటారు. అదేవిధంగా వాళ్ళు మెనోపాజల్ స్టేజ్లో కూడా కొన్ని మానసికమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అవ్వడానికి ఒక వారం ముందు నుంచి మానసికమైన ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఏమవుతుంది అంటే వాళ్ళ ఆలోచన విధానంలో కొంచెం మార్పు రావడం, వాళ్ళ ఎమోషన్స్లో మార్పు వస్తుంది. అంటే ఎక్కువగా బాధగా ఉండడం, చాలా డల్గా అయిపోవడం, తొందరగా చిరాకు రావడం, అంతగా సహనం లేకుండా ఉండడం, వాళ్ళు టయర్డ్గా ఫీల్ అవ్వడం. సో దీంతో పాటు వాళ్ళకి నిద్రలో ఇబ్బందులు రావడం, వాళ్ళు ఫుడ్ తీసుకునే విషయంలో ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఇది నెమ్మది నెమ్మదిగా వాళ్ళ పీరియడ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత నెమ్మదిగా ఆ సింప్టమ్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్ని దాదాపు అరౌండ్ 3-7% ఆఫ్ ఉమెన్ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు అరౌండ్ 80% ఉమెన్లో ఇంత సివియర్గా లేకపోయినా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మానసిక పరంగా ఉంటాయి. వీరికి వాళ్ళు కరెక్ట్ టైంలో సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేస్తారు, మెడికేషన్ కూడా ఉంటాయి, దాంతోపాటు వాళ్ళకి సైకోథెరపీ కూడా చేస్తారు. ఆఫ్టర్ డెలివరీ వచ్చే సమస్యలు ఏంటి, వాటిని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి, సో డెలివరీ అయిన తర్వాత దాదాపు అరౌండ్ 4-6 వీక్స్లో వారికి మానసికపరమైన ఇబ్బందులు రావడం, వాళ్ళ మూడ్లో చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి కొంత మైల్డ్గా ఉన్నప్పుడు వాటిని పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని అంటారు. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. తొందరగా బాధపడడం, తొందరగా ఏడుపు రావడం, టయర్డ్గా అనిపించడం, చిరాకు పడడం, నిద్రలో ఇబ్బంది ఉండడం, వాళ్ళ స్లీప్తో పాటుగా ఫుడ్ తీసుకునే దాంట్లో కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇదే ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ఈ సింప్టమ్స్ ట్రీట్ చేయకుండా మామూలుగా అయితే తగ్గుతాయి, కానీ ఒక 2 వీక్స్ అయినాక కూడా అవి తగ్గట్లేదు, అరౌండ్ 3-6 మంత్స్ మధ్యలో వస్తున్న సివియర్గా ఉన్న మేజర్ డిప్రెసివ్ సింప్టమ్స్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు. సో ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి సివియర్గా మూడ్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. చాలా లోగా అయిపోవడం, వర్త్లెస్గా, అంటే మేము బ్రతికి అవసరం ఏముంది అని అనుకోవడం, వాళ్ళకి ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎనర్జీ ఎక్కువగా లేదు అని అనిపించడం, సో ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు అని లోన్లీగా అనిపించడం, చివరికి వాళ్ళకి సూసైడల్ ఆలోచనలు వచ్చి వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. దీన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు. దాదాపు అరౌండ్ 10-15% ఆఫ్ ద ఉమెన్కి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ పార్టమ్ సైకోసిస్ ఒక 1000 మంది ఆడవాళ్ళలో తీసుకుంటే 1-2 మెంబర్స్కి పోస్ట్ పార్టమ్ సైకోసిస్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటే ఏంటి, దాదాపు డెలివరీ అయిన అరౌండ్ 8 వీక్స్ లోపు ఇలాంటి సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి.
హాలుసినేషన్స్ అంటాం. అంటే మాటలు వినిపించడం, అక్కడ ఎవరు మాట్లాడుతున్నట్టు లేకపోయినా సరే వాళ్ళకి ఎవరో మాట్లాడుతూ ఉన్నట్టు, వాళ్ళ గురించి ఏమో చెప్తూ ఉన్నట్టు, వాళ్ళని వేరే ఏదో పని చేయమని చెప్తూ ఉన్నట్టు మాటలు వినిపిస్తూ ఉండొచ్చు. దాంతోపాటుగా డెల్యూషన్స్ అంటాం. డెల్యూషన్స్ అంటే వాళ్ళకి అనుమానాలు ఉండొచ్చు. సో వాళ్ళకి ఎవరైనా హామ్ చేస్తున్నారు అనే అనుమానాలు, లేదు అంటే వాళ్ళకి ఎవరైనా ఫుడ్లో పాయిజన్ పెట్టారు అనే అనుమానం, వాళ్ళని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అన్న అనుమానం. సో ఇవి ఇర్రేషనల్గా ఉండొచ్చండి. అంటే వాళ్ళకి అది మనకు చూసినప్పుడు వీళ్ళు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. అంటే అది పాసిబుల్ కూడా అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళకి కానీ హామ్ చేసుకోవచ్చు, లేదు అంటే పుట్టిన బిడ్డకు కూడా హామ్ చేసే పరిస్థితి ఉంది. సో పోస్ట్పార్టమ్ సైకోసిస్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ అ సైకియాట్రిక్ ఎమర్జెన్సీ అండి. సైకియాట్రిక్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండడం, వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయడం, ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళకి సైకోథెరపీ ఇవ్వడం, నెమ్మదిగా వాళ్ళతో వాళ్ళ పిల్లలకి మానిటర్ చేస్తూ బాండింగ్ని ఏర్పరచడం అనేది చాలా అవసరం. సో అదేవిధంగా మనం చెప్పుకున్నట్టు మెనోపాజల్ స్టేజ్, మెనోపాజల్ స్టేజ్లో ఎక్కువగా ఈస్ట్రోజన్ డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. సో ఈ మెనోపాజల్ స్టేజ్లో ఫ్రీక్వెంట్గా వాళ్ళకు ఎక్కువ మందికి వచ్చేది డిప్రెషన్. సో మీరు ఎంత ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి వాళ్ళ సమస్యను మనం ఎంత తొందరగా తగ్గించవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. మీరు మీకు తోచినంతలో మీ వారి కోసం సహాయం చేయండి. వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు పక్కన కూర్చొని 2 నిమిషాలు మాట్లాడండి, మేమున్నాము, మీకేం కాదు, నేను చూసుకుంటాను అని ఇలాంటి మాటలు వాళ్ళకి చెప్పడం వల్ల సమయానికి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే మెనీ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా అవి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఈ వీడియోని కూడా మీకు తెలిసినంత వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మానసిక వ్యాధిగ్రస్తులకు మీ అందరి ప్రేమను షేర్ చేయండి. మానసిక వ్యాధిగ్రస్తుల్ని మరియు సైకియాట్రిస్టుల్ని కూడా లైక్ చేయండి. శాస్త్ర సాంకేతిక విషయాలకు సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మూఢ నమ్మకాలకు, అంధవిశ్వాసాలకు అన్సబ్స్క్రైబ్ కండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మీ మన్మోహన్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రతి శుక్రవారం 5 గంటలకి.